మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి, ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యమంత్రికి ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది అన్నమాట. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం చంద్రబాబుకు ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏజీఎస్ గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ట్రెజరీలో ఆమోదం పొంది సిఎఫ్ఎంఎస్లో గత కొన్నేళ్లుగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సరెండర్ సెలవులు కావచ్చు, ఏపీజిఎల్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, మెడికల్ బిల్లులు కావచ్చు, చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికలకు ముందు కొందరు ఉద్యోగులకు మాత్రమే చిన్న మొత్తంలో ఆర్థిక బకాయిలను విడుదల చేశారని పేర్కొన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం మనకి అనుకూల ప్రభుత్వం, ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టి ఉద్యోగులకు బకాయిలు అయితే చెల్లించాలని చెప్పేసి వీరైతే చంద్రబాబు గారిని కోరడం జరిగిందనమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ పెండింగ్ బకాయిలకు సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.